హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది ఈ డిసెంబర్ పద్నాలుగో తేదీన అనగా సోమవారం అమావాస్య రోజున గ్రహణం ఏమైనా ఉందా అనే సందేహం చాలామందిలో ఉంది ఆ రోజున భారతదేశంలో గ్రహణ ప్రభావం ఉందా ఉంటే ఏమి పాటించాలి గర్భిణీ స్త్రీలు ఆ రోజున ఏమైనా జాగ్రత్తగా వ్యవహరించాలా అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వారందరికీ ఈ వీడియో ఉపకరంగా ఉంటుందనే భావంతో చేస్తున్నాను ఆ రోజున భారతదేశ కాలమానం ప్రకారం సాయంత్రం ఏడు గంటల మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు గ్రహణం ఉన్నది అయితే ఇది సూర్యగ్రహణం కాగా ఆ రోజున ఆ సమయంలో సూర్యుడు మన భారతదేశంలో కనిపించడు అందుచేత మనకు సూర్యగ్రహణ ప్రభావం అనేది ఉండదు ఇంకా ఇది ఉపఛాయా సూర్యగ్రహణం అన్నమాట కావున భారతదేశంలో సూర్యుడు కనపడడం ఉండదు కాబట్టి మనం ఎటువంటి పరిహారాలు పాటించవలసిన అవసరం లేదు అయితే గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో బయటికి రాకుండా ఉండడం మంచిదే ఎందుకంటే అటువంటి సమయంలో అల్ట్రా రేస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అవి గర్భంలో ఉన్న శిశువుకు హానికరం కాబట్టి ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించడం అనేది మంచిదే ఇంకా ఆ రోజున సోమవతి అమావాస్య సోమవతి అమావాస్య నాడు తప్పకుండా అర్ధనారీశ్వరులను లేదా పార్వతీ పరమేశ్వరులను మనం కొలవడం చాలా మంచిది అలా కొలవడం వల్ల మనకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యం ప్రాప్తిస్తాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు కనుకన ఆ రోజున తప్పకుండా అందరూ పార్వతీ పరమేశ్వరులను కొలవడం అనేది చాలా ముఖ్యమైన విశేషం ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్